ఎక్కువ రోజులు పోసాని కృష్ణమురళి నా యూనిట్లో పనిచేయలేదు. నేను కాకపోతే పరుచూరి బ్రదర్స్ నా మాతో ఎక్కువ సాన్నిహిత్యం ఉంది, వారితో ఎక్కువ సినిమాలు చేశాను నేను. అక్కడ వారి దగ్గర అసిస్టెంట్గా ఉంటూ ఉండగా ఇతనులో స్పార్క్ ఉంది, డైలాగ్ బాగా రాస్తాడు, కొంచెం ఆ సోషల్ కాన్సెప్ట్ కొంచెం ఆలోచించగలడు అనే ఉద్దేశంతో అతనికి ఆ పోలీస్ బ్రదర్స్ అన్న సినిమా ఫస్ట్ ఆఫర్ చేశాను. పోలీస్ బ్రదర్స్ మూల కథ నాదే, కాకపోతే ఏంటంటే దాన్ని డెవలప్ చేయడంలో అతను సహాయపడ్డాడు. సరే, ఫస్ట్ టైం డైలాగ్ రైటర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు, అతని స్టోరీ కూడా అతని పేరుంటే రేపు పొద్దున చూసేవాళ్ళు కూడా స్టోరీ డైలాగ్ రెండు ఇతనే రాశాడంట, అతనికి భవిష్యత్తు బాగుంటుంది. అప్పటికి నేను చాలా మంచి సినిమాలు చేశాను, నాకు ఆల్రెడీ పేరు వచ్చింది. సో నాకు ఎట్లాగో ఉన్న పేరు ఎట్లాగో ఉంది, నా నన్ను ఇంకా కొత్తగా ఇప్పుడు స్టోరీ నాది అని అంటే నాకు వచ్చే భుజకీర్తులు ఏమి ఉండవు, కాకపోతే అప్కమింగ్ రైటర్ అతనికి ఉంటే బాగుంటుందని దాంట్లో నేను అవుట్లైన్ చెప్పి దీన్ని డెవలప్ చేయమని ఎప్పుడు ఏ రోజుకి ఆ రోజు డెవలప్మెంట్ వింటూ ఇట్లా ఉంటే బాగుంటుంది అట్లా ఉంటే బాగుంటుందని డిస్కస్ చేస్తూ దాన్ని తయారు చేయించానమ్మా. ఏ రకంగా ఒక రకంగా చెప్పుకోవాలంటే అతను దాంట్లో నిజంగా మంచి మంచి ఇన్సిడెంట్స్ అవి జోడించాడు, మంచి మంచి క్యారెక్టర్స్ కూడా జోడించాడు ఆ విషయంలో. సో అతను హెల్ప్ అయ్యాడు నో డౌట్, డైలాగ్ కూడా బాగా రాశాడు. సో అట్లా ఆ సినిమా వరకు నేను అతన్ని ఎంకరేజ్ చేశాను. తర్వాత అతని ఆలోచనలు తీరు వేరేగా ఉండే, కొంచెం భిన్నంగా అనిపించాయి. ఇదే పోలీస్ బ్రదర్ సినిమా సెన్సార్ అవుతూ ఉండగా ఎవరో ఏమయ్యా సినిమా చూపించలేదు మాకు, ఫస్ట్ టైం రైటర్ కదా నువ్వు, ఎలా ఉంది సినిమా అంటే, ఫస్ట్ టైం సినిమాని అతను బాగా పొగుడుకోవాల్సింది, ఈ సినిమా అంత చూడదగ్గ సినిమా కాదండి అని వాళ్ళ దగ్గర కామెంట్ చేయటం, అది ప్రొడ్యూసర్ గారికి తెలియటం, చాలా బాధపడ్డారు ఆయన. ఏంటి ఒక ఫస్ట్ టైం ఇతను రైటర్ని చేసి మనం ఇంత ఎంకరేజ్ చేసి సినిమా అందరూ బాగుంది అంటే, హైదరాబాద్లో మనకు కావాల్సిన ముఖ్యులు ఎవరో అడిగితే ఈ సినిమా గురించి ఇంత బ్యాడ్ టాక్ చెప్పాడంట ఏంటి అని ప్రొడ్యూసర్ గారు చాలా బాధపడ్డారు. నేను చాలా షాక్ అయ్యాను, అతను ఇలా అంటాడా అని చాలా ఫీల్ అయ్యాను. తర్వాత పిలిచి అడిగాను కూడా, అబ్బాబే నేను అనలేదని మాట దాటే అతని తీరది ఎక్కువ ఉంటాయమ్మా. నేను తర్వాత సినిమాల్లో కూడా ఒకటి రెండు సినిమాలు చేశాను నేను అతనితో, సంభవం అనే ఒక సినిమా చేశాను, దాంట్లో కూడా ఇట్లాగే పర్వర్టెడ్ థాట్స్ కొన్ని క్యారెక్టర్స్ కొన్ని డైలాగ్స్ అట్లా పెట్టబోతుంటే నేను అవాయిడ్ చేసేవాడిని, చాలా సున్నితంగా స్మూత్గా అవాయిడ్ చేసేవాడిని. నేను అతనితో ఎక్కువ హార్డ్ డిస్కషన్స్కి వెళ్ళటం ఎక్కువ చేసేవాడిని కాదు, ఎందుకంటే అతని నేచర్ నాకు తెలుసు, అతను కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేసే మనిషి. నేను అందుకని అతన్ని మనం ఎక్కువ వాదనకు వెళ్ళకుండా నాకు మనకు బాగోదు ఇట్లా. తర్వాత లాస్ట్లో చేసింది శంకరావం, దాంట్లో కూడా ఇట్లాగే తెలంగాణ మీద ఏదో విపరీతార్థాలు తీసి, మనకు అనవసరం, మన కథకి అనవసరం అది. తెలంగాణ ఆంధ్ర గొడవలనే మాకు కథకు సంబంధం లేని, తెలంగాణ వాళ్ళని దూషించటం వాళ్ళు ఈ ఉద్యమం అంత తప్పని ఏదేదో రాస్తే మొత్తం ఆ సీన్స్ అని నేను తీసేసానమ్మా. వద్దు మనకొద్దు, మన కథ అది కానప్పుడు వాటిని ఎందుకు నేను కథలో పెట్టి, ఒకవేళ అలాంటి కథే తీసి అది నచ్చిన డైరెక్టర్ ఎవరిని ఉంటే అతనికి పేరు రాసుకోను. సరే, ఆ సినిమాకి ఏదో కథ విషయంలోనే క్లాష్ వచ్చింది, దాంతో ప్రొడ్యూసర్ కూడా అతన్ని దాని మీద ఏదో గొడవలు వచ్చి అతనికి రెమ్యూనరేషన్ ఏదో ఇవ్వలేదు ప్రొడ్యూసర్తో అని వాళ్ళు ఏదో క్లాష్ అయ్యారు, అదేదో ఛాంబర్లో సమస్య పోయింది అనుకుంటాను, అది నాకు పెద్దగా తెలియదు. సమద మూవీస్ కర్తవ్యం తర్వాత వచ్చిన మూవీస్లోనమ్మా ఆశయం అనే ఒక సినిమా తీసాం, అది పొలిటికల్ అవేర్నెస్ అదే విజయశాంతి గారితో. దాంట్లో ఏమైందంటే ఒక రకంగా కథ అనుకున్నప్పుడు చాలా హైలైట్గా అనిపించాం, కర్తవ్యం అంత హిట్ అవుతుంది అనుకున్నాం. తర్వాత పాలిటిక్స్ అనేది ఏంటంటే ఒక డైనమిజం ఎక్కువ, పోలీస్ ఆఫీసర్కి వచ్చినంత డైమెన్షను డైనమిజం ఆ క్యారెక్టర్లో రావడానికి అవకాశం తక్కువ, మేము ఊహించుకున్నప్పుడు బాగానే ఉంది కథ. తర్వాత ఆ అమ్మాయి కాదు ఒక మంచి పొలిటీషియన్ అవ్వాలి మంచి మినిస్టర్ అవ్వాలి, అయిన తర్వాత జనానికి ఏదైనా ఉపయోగకరమైన చేయాలనుకున్నప్పుడు డాక్యుమెంటరైజేషన్ అవుద్ది కానీ ఒక సినిమాగా మనం ఆడియన్స్ని ఆకట్టుకునే సన్నివేశాలు కూర్చలేకపోయాం. కష్టం సాటిస్ఫై చేయటం, మించిన సినిమా చేయొచ్చు కానీ ఆ ఇమేజ్ ఆడియన్స్లో ముద్రేసుకున్న తర్వాత వచ్చిన సినిమాలు ఆ రేంజ్కి లేవు అనే ఫీల్లో వాళ్ళని సాటిస్ఫై చేయటం కష్టం అవుద్ది. నాకు ఇంకా బాగా నచ్చిన సినిమా పీపుల్స్ ఎన్కౌంటర్, నా కర్తవ్యంతో ఈక్వల్గా నచ్చిన సినిమా. తర్వాత కష్టపడ్డాను ఆ సినిమాకి,
మౌన పోరాటం ఒకటి చాలా కష్టపడి తీసాము. ఎందుకంటే దానికి ఏమి, ఇప్పుడు జనరల్గా ఒక సినిమా అంటే ఒక లవ్ ఎపిసోడ్ ఉంది, మనకు పాత రెఫరెన్స్లు ఉంటాయి, ఓ సినిమాలో లవ్ ఇలా చేశారు, ఒక సినిమాలో అలా చేశారు, ఓ సినిమా ఏదో ఒక రెఫరెన్స్ ఉంటుంది. మౌన పోరాటం అనే సినిమాకి కొత్త కాన్సెప్ట్, అది దానికి ఏ రెఫరెన్స్ లేదమ్మా. మేముగా కూర్చుని నా యూనిట్తో ఇట్లా అనుకుని ఇలా ఒక ఎట్లా వాళ్ళ మనస్తత్వం ఎట్లా ఉంటుంది, ఈ అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తుంది, సో ఎక్కడికక్కడ పేపర్ మీద పెట్టుకుని అది మన పేపర్ మీద పెట్టుకున్నది మనం చూపించగలమా. అమ్మాయి అంత ఎరగంట్ కాదమ్మా, అసలు ఎరగంటే కాదు, చాలా అమాయకురాలు నాకు తెలిసి విజయశాంతి చాలా మంచి మనిషి, చాలా చిన్నపిల్ల లాంటి మనస్తత్వం. గొడవలు ఎందుకైనాయో మరి నాకు యాక్చువల్గా తెలియదమ్మా, అంటే స్పాట్లో నాకు తెలిసినంతవరకు నేను విజయశాంతితో చేసిన ఫస్ట్ పిక్చర్ అదే, అంతకుముందు ఎప్పుడు విజయశాంతితో నేను పనిచేయలే. తర్వాత ఆశయం చేశాను, తర్వాత రౌడీ మూడు అని మోహన్ బాబుతో కలిసి చేశాను, మూడు సినిమాలు చేశాను నేను. ఎప్పుడు కూడా ఆవిడ ఎంత చాలా హార్ట్ఫుల్గా మాట్లాడేది, తర్వాత చాలా గౌరవం ఇచ్చేది, టెక్నీషియన్ అంటే చాలా గౌరవం. తర్వాత నేను ఇలా బిహేవ్ చేస్తాను అలా అట్లా పొగరమొత్తాను అనేది ఏనాడు చూపించారు కదా, ఏది ఈవెన్ కర్తవ్యం అయిన తర్వాత కూడా నమ్మ ఆశయం అప్పుడు కూడా. తర్వాత నేను ఇలా చేస్తానండి బాగుంటుంది అని ఎదురు చెప్పటం, తను క్యారెక్టర్కి ఏం కావాలి, ఎలా చేస్తే బాగుంటుంది, డైరెక్టర్ గారు బాగుందా, ఇంకోసారి చేయనా, అట్లా మోల్డ్ చేసుకునేది తను తాను. కష్టపడేది చాలా కష్టపడిందమ్మ, కర్తవ్యంలో కష్టపడింది, ఆశయంలో కూడా కష్టపడి. తర్వాత ఎన్ని రిహార్సల్స్ చేయమన్నా కానీ కర్తవ్యంలో ఒక టైప్ ఆఫ్ వాక్ ఒకటి పెట్టాము, ఒక పోలీస్ ఆఫీసర్కి లేడీ ఇప్పుడు మగాళ్ళలాగా నడవకూడదు, జనం మోసేస్తారు, సో తన నడక ఒకటి ఫిక్స్ చేయాలి. అమ్మాయి ఇట్లా ఒక నడక అనేది ఏర్పాటు చేసుకుందాం మనం, ఈ ప్రతిసారి అమ్మాయి వస్తుందంటే ఆ నడక అట్లా భలే మెయింటైన్ చేసిందిరా అనిపించుకుందాం, క్యారెక్టరైజేషన్ బాగుంటుందని ఒక నడక ఫిక్స్ చేసుకున్నాం. మా అమ్మాయి నడమని నాలుగైదు రకాలుగా ఇట్లా బాగుంటుందమ్మా అని ప్రతిసారి కూడా డైరెక్టర్ అదే రేంజ్లో ఉన్నానా అని ఒకటికి రెండు సార్లు అనుకుని ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం, ఆ కాళ్ళు ఇరిగిపోయినప్పుడు కూడా కొన్ని సీన్లు షార్ట్స్ కూడా కష్టపడి చేసిందమ్మా. కానీ ఆ అమ్మాయి మాత్రం యారగెంట్ కాదు నాకు 100%. ఒక సినిమా సక్సెస్ అయిందంటే మనోధైర్యం చాలా పెరిగిపోద్దమ్మా, ఒక ధైర్యం వస్తుంది, మంచి కథ చేయాలి, ఈ తర్వాత వచ్చే సినిమా ఒక మంచి ఇలాంటి భావాలు అయి ఉండాలి, ఇంకా మంచి సినిమా చేద్దాం అనే ఒక పట్టుదల, ఒక మనోధైర్యం వస్తుంది. ఫ్లాప్ అయితే ఒక రకంగా డిసప్పాయింట్ అవుతాం, కానీ మనోధైర్యం ఏమి పోదమ్మా, ఓహో మనం ఫ్లాప్ అయ్యాం, ఇగో దీనివలన రీజన్స్ వెతుక్కోవాలి దానికి కరెక్ట్గా, ఎందుకు ఫ్లా అంతేగాని పొగరమాతను ఆ జనం చూడటం చేత కాదురా అనే పద్ధతిలో మనం యారగెంట్గా మనం ఆలోచించకూడదు. మనం ఎందుకు ఫ్లాప్ అయ్యామో ఆలోచించాలి, ఆలోచించి ఓ ఈ మిస్టేక్స్ ఉన్నాయి, నెక్స్ట్ మనం చేసే దాంట్లో ఈ మిస్టేక్స్ రాకుండా జాగ్రత్త పడదాం అనే ఆ మనోధైర్యం అనేది మాత్రం అప్పుడు కావాలి, ఇప్పుడు కావాలి. అప్పుడేంటంటే సక్సెస్ చూపించే మనోధైర్యం నెక్స్ట్ మంచి మార్గానికి, ఫ్లాప్ చూపించిన మనోధైర్యం ఏంటంటే మంచి కథను ఎంచుకోవటానికి నెక్స్ట్ రాబోయే.